నమస్తే అండి. నమస్కారం అండి కిషోర్, బాగున్నారా? బాగున్నానండి. ఎలా ఉంది వెళ్ళొచ్చిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత, వచ్చిన తర్వాత ఎట్లా ఉంది ఇక్కడ? చాలా బాగుంది, కాకపోతే అక్కడ బాగా చలి కదా. ఆ చలి వెంటనే ఇక్కడ రావడం చేత వాతావరణంలో ఇదో కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ జలుబు అంతా తప్ప ఇంకా అక్కడికి వెళ్ళినటువంటి అనుభూతులు, పాత జ్ఞాపకాలు ఇవన్నీ ప్రతిరోజు ఎవరో ఒకరు మీలాగా మాట్లాడించడంతో అవే నెంబర్ వేసుకుంటూ ఉండడం జరుగుతుంది. చేసుకుంటూనే ఉన్నారు అట్లా. ఇంకా ఎవరో ఒకరు పలకరిస్తూ వస్తున్నారు కదా. పైగా ఇంకోటి ఏమిటంటే మనకు ఒక సదాచారం ఉంది కదా, ఎవరైనా పూర్వపు రోజుల్లో కాశీ లాంటి క్షేత్రాలకు, పుణ్యక్షేత్రాలకు వెళితే వాళ్ళని సందర్శించుకుంటే మనం సందర్శించుకుంటే అన్నట్టుగా కొంతమంది వచ్చి పాపం కలిసి వాళ్ళు కూడా వచ్చి నమస్కారం చేసుకోవడం ఇదంతా మన అలవాటు కదా. నేను అట్లా కూడా సందడి పెరిగింది. 10-15 రోజులు ముందు వెళ్ళారు కదా అక్కడికి? వెళ్ళానండి. ఎందుకంటే ముందుగా అయోధ్య, ఎందుకంటే తెలుసు మనకు, ఊహిస్తే 22వ తారీఖున విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంటుందని తెలిసి ముందుగానే వెళ్ళి అసలు అక్కడ ఎలా ఉంది, ఎలా చేస్తున్నారో చూద్దామని 18వ తేదీనే వెళ్ళాను నేను ఫ్రెండ్స్తో కలిసి. వెళ్ళి చూస్తే అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, వారు చేస్తున్నటువంటి కృషి, అక్కడ కార్యకర్తలందరూ కూడా ఒక వార్ రూమ్లో కూర్చుని అందరికీ యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడ పనులు చేయించటం, ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సమాచారాలు అందరికీ పంపించటం అవన్నీ కూడా చూసి ఆశ్చర్యపోయాను. అలాగే అప్పట్లో ఉన్నటువంటి అశోక్ సింఘాల్జీ, వీళ్ళు అప్పటికే కొన్ని రాజస్థాన్ నుంచి కొన్ని స్తంభాలు చేయించి రెడీ పెట్టారు కదా, అవి కూడా చూసి వాటిని కూడా ఒక్కసారి తడిమి చూసి పులకించిపోయాను. ఆ రోజుల్లో మరి ఇంటింటికి ఒక ఇటుక అని చెప్పి తీసుకుని వెళితే ఎన్నో కోట్ల ఇటుకలు అయ్యాయి కదా, దానికి సంబంధించిన చిహ్నాలన్నీ చూసుకుంటూ పాత రోజులు గుర్తు చేసుకుంటూ అంతా లోపలంతా సంచరించి ఎక్కడైతే నేను శిలాన్యాసం ఆ రోజున మేము కూర్చుని చేశామో, ఇది అశోక్జీ ఆనాడు రాజీవ్ గాంధీ గారి పర్మిషన్ ఇవ్వడం 1980 ఏంటి అయ్యో అవును కదా, శిలాన్యాస కార్యక్రమానికి ముహూర్తం నిర్ణయం అయింది కానీ పర్మిషన్ రాలా చేయడానికి అప్పుడు 1989 నవంబర్ 9 ముహూర్తం నిర్ణయిస్తే 8వ తేదీ సాయంకాలానికి మాకు పర్మిషన్ వచ్చింది చేసుకోవచ్చని, రాజీవ్ గాంధీ పర్మిషన్ అప్పుడు శిలాన్యాసం 9వ తేదీ 1889 మనం అక్కడ శిలాన్యాసం చేయటం జరిగింది. అప్పుడు ఢిల్లీ పెద్దలు ఎవరైతే విశ్వ హిందూ పరిషత్తు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పాల్గొన్నారు. దేశ విదేశాల నుంచి అనేక మంది ఇటుకలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ ఇటుకలు ప్రజలు చాలా మంది గుర్తులేదు కదండి, ఒక్కసారి చెప్తే బాగుంటుంది. ఆ ఇటుకలు ఆ రోజుల్లో ఏమిటంటే ఇంటింటికి ఇటుక, అవును, జయ శ్రీరామన్ రాసి ఇటుకను పూజించి శిలను పూజించి ప్రతి ఇంటి నుండి ఒక శిల తప్పకుండా రావాలంటే ప్రతి మనిషి నుండి ఇది నా ఆలయం, ఇది హిందూ మానస మందిరం కావాలి, ఇందులో నేను కూడా ఒక భాగస్వామిని కావాలి అనేటటువంటి ఒక ప్రేరణతో నేను ఏమిటి, నా అస్తిత్వం ఏమిటి, నేను అసలు ఎవరిని అనేది గుర్తు చేసుకోవడం కోసమని చెప్పి ఒక ఇంటింటికి ఒక ఇటుకను సేకరించి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ రోజుల్లో అది ఒక మహోద్యమంగా రూపొంది. అక్కడికి కొన్ని లక్షలాది మంది ప్రజలను తీసుకువెళ్ళడం జరిగింది. ముఖ్యంగా అందులో నేను ప్రముఖ పాత్ర. అవును, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది అధిక సంఖ్యలో వచ్చారు. అక్కడికే కాదండి, ఏ పుణ్యక్షేత్రంలోనైనా మీరు ఆంధ్రుల యొక్క మన తెలుగు వారి యొక్క ప్రాశస్త్యమే ఎక్కువ ఉంటుంది. మీరు శిరిడీ చూడండి, మంత్రాలయం చూడండి, ఏ పుణ్యక్షేత్రం చూడండి, తెలుగు వాళ్ళ సంఖ్య. అలాగే అయోధ్యకు కూడా అధిక సంఖ్యలో వచ్చింది. ఆనాడు తెలుగు వాళ్లే ఎక్కువ మంది అంత ప్రాతినిధ్యం వహించారు ఇక్కడ నుంచి. అప్పుడు నేను మరి శిలాన్యాసం జరిగే వరకు కురులు ముడవనని శపథం చేసి 2 రాష్ట్రాలు పర్యటించాను కదా, అనేక చోట్ల ఉపన్యాసాలు చెప్పడము, నేను మాతా శివచేతిని గారు కలిసి తిరిగి ఎంతో మందిలో ఒక మేలుకొలు, అసలు మనం ఎవరు, మన అస్తిత్వాన్ని గురించి చెప్పుకుంటూ మనం ఇప్పటికైనా మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, సనాతన ధర్మాన్ని మనం ఆచరించాలి, ముఖ్యంగా ఆచరించుకుంటూ మన రాముడిని ఇక్కడ ప్రతిష్టాపన చేసుకుంటే అదొక సూపర్ థర్మల్ పవర్ స్టేషన్గా, అదొక ధార్మిక ప్రసార కేంద్రంగా అది వెలసిల్లుతూ ఉంటే మిగిలినటువంటి అన్ని చోట్లకి ఆ ప్రసారం అందుతూ ఉండగా మనందరం కూడా ధర్మంగా, నీతిగా, న్యాయంగా బ్రతకడానికి అదొక ప్రేరణనిస్తుంది. ఒక ప్రేరణా కేంద్రంగా, శ్రద్ధా కేంద్రంగా మనందరం కూడా భావించాలనేటువంటి భావనలను ప్రజలను ఉద్దీపింపచేసి అప్పుడు మేము వెళ్ళి అక్కడ శిలాన్యాసం చేయడం జరిగింది. అప్పుడు అశోక్ సింఘాల్ గారు ఎందుకంటే కిషోర్ గారు, ఇప్పుడు ఉన్న మీడియా మాకు అప్పుడు లేదు. అవును, ఉన్న మీడియా కూడా సహకరించరా వద్దనింది. ఉన్న మీడియా కూడా మొత్తం దీనికి వ్యతిరేకమే, అందరూ వ్యతిరేకమే, మేధావులు వ్యతిరేకమే,
నవ్వొస్తుంది నాకు. ఇప్పుడు సోకాళ్ళు ఎవరైతే మేధావులు డబ్బున్న వాళ్ళు చాలా మంది ఎవరైతే అయోధ్యకి ఇన్విటేషన్ మీద వచ్చిన వాళ్ళల్లో ఎవరు కూడా దీనిని ప్రతిపాదించి దీనిని స్వామీజీలతో సహా ప్రతిపాదించి దీనిని తప్పకుండా కట్టుకోవాలి అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. స్వామీజీలతో సహా ఓన్లీ కొద్ది మంది తప్పేది, పెజావర స్వామీజీ, జయేంద్ర సార్, మన కంచి స్వామీజీలు వీళ్ళు తప్ప ఎవరు రాలేదే. అక్కడ ఉన్నటువంటి నార్త్ ఇండియాలో అంటే అది సహజమే, నార్త్ ఇండియాలో ఇది ఉంటుంది. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు రాలేదు. కాబట్టి ఇదంతా ఏమిటంటే ఆనాటి ఇప్పుడు ఒక చరిత్ర ఉందండి, ఆ చరిత్రలో కొన్ని అధ్యాయాలను చింపేస్తే ఎట్లా? కాబట్టి ఆ అధ్యాయాలు మీకు తెలియనటువంటి చరిత్ర మీరు వింటున్నారు ఇప్పుడు. అది ఎప్పుడు అన్న 1728వ శతాబ్దం నుంచి సంవత్సరం నుంచి జరిగిన ఉద్యమాలు, రకరకాల యుద్ధాలు, చాలామంది చనిపోవడం, ఇవన్నీ మీరు చరిత్రలో చూసారు, చాలామంది చెప్తున్నారు. 1885వ సంవత్సరం నుండి విశ్వ హిందూ పరిషత్తు అనేకానేక చోట్ల మీటింగ్స్ కండక్ట్ చేసి అందరినీ ఏకీకృతం చేసి ఈ ఉద్యమానికి అసలు బాట వేసింది ఎప్పుడు? తిరుమల తిరుపతిలో పెద్ద విరాట్ హిందూ సమ్మేళనం పెట్టారు, నేపాల్లో పెట్టారు, లండన్లో పెట్టారు, అనేక అనేక చోట్ల పుణ్యక్షేత్రాలలో మీటింగ్స్ పెట్టి అందరికీ ప్రేరణనిచ్చి ఈ ఉద్యమాన్ని ఈ విధంగా తీసుకురావాలని రూపకల్పన చేసింది విశ్వ హిందూ పరిషత్. ఈరోజు వాళ్ళ ఆనవాళ్ళు కనిపించింది అక్కడ? అంతగా కనపడలా నాకు, అసలు ఎవరు లేరు నాకైతే. ఆ విశ్వ హిందూ పరిషత్ పేరు కూడా ఎక్కడ నాకు వినిపించలేదు. అయ్యో, అంటే ఒకటండి, ఇప్పుడు మనం ఒక సినిమాను ఒక డ్రామా చూస్తున్నప్పుడు మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, పెద్ద కృష్ణుడు కనిపిస్తారు కదా. ఆ విధమైన నాటక రంగంలో అలా ఆ పాత్రల తెరమడుగును పడిపోయాయి. ఇప్పుడు ఉన్నది ఎవరు? ఎన్నో కృష్ణుడో మరి ఇక్కడ కదా. నేను ఏది ఏమైనా కృష్ణుడు కృష్ణుడే కదా, నవయవనం అయింది. ఏదైనా సాధించాం, ఏ కృష్ణుడు సాధించినా అది ఎవరి చేతిలో కొబ్బరికాయ పగిలినా అది గొప్ప విషయమే కదా. రాముడిని చూసిన తర్వాత ఏమనిపించింది అక్కడ? అసలు మామూలు కాదు, అసలు ఎవరు కూడా తట్టుకోలేనంత పిచ్చెక్కిచ్చిన అందం అండి. ఏం చెప్పాలి, మన రామాయణంలో వాల్మీకి వర్ణించాడు అజాత శత్రువు, ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు ఇవన్నీ చెప్పారు. కానీ అదేమిటో తమాషా, ఆ కరెక్ట్గా అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రుడు ఆ తెర మీద కనపడేసరికి నేనైతే 15 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా. మామూలుగా కాదు, పిచ్చెక్కించేశాడంటే ఈజీ నాకు చెప్పడం, ఆ అందంతో, ఆ చూపుతో, ఆ వైబ్రేషన్స్ మామూలుగా కాదు. ఆ తరంగాలు కరెక్ట్గానండి. ఆయన సూర్యవంశస్థుడు, నేను ముందే అన్నా తప్పకుండా మీరు చూడండి, ఎందుకంటే నేను వెళ్ళిన 5 రోజులు మాకు సూర్యుడు అసలు కనిపించలా. నేను అన్నాను చూడండి రేపు తప్పకుండా 12 అక్కడ సూర్యుడు ఉదయిస్తాడు. కరెక్ట్గా అభిజిత్ లగ్నం, ఆయన ప్రతిష్ట జరిగింది, ప్రాణ ప్రతిష్ట, బ్రహ్మాండంగా సూర్యుడు వచ్చేసాడు తేజస్సుతో. మేమందరం స్వెటర్లు తీసి పక్కన పెట్టాము. ఆ సూర్యుడు రావటం, అప్పుడే 2 గరుడ పక్షులు, గరుడ పక్షి రావటం అనేది గొప్ప సంకేతం అండి, ప్రతిష్టా సమయం. 2 గరుడ పక్షులు అక్కడ తిరగడం నేను స్పష్టంగా నేను చూసినటువంటి విషయం అది. అలా అందరూ కూడా ఆనంద బాష్పాలు, ప్రతి ఒక్కరి కళ్ళల్లోనూ కూడా చిప్పిల్లాయి, అందరూ తట్టుకోలేనంత ఆనందపడ్డారు. తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు గరుడ వాహనం అయితే ఆ రోజు కూడా అట్లాగే గరుడ పక్షి తిరుగుతూ ఉంటుంది పైన అంటారు. లక్ష్మీనారాయణుడు యొక్క వాహనం కదా, అంతే కదా, దాని మీద సూక్ష్మ శరీరాలతో వస్తారు కదా దేవతలంతా. సూక్ష్మ శరీరాలు ధరించి ఇటువంటి పుణ్యకార్యాలలో దేవతలంతా విహరిస్తారు కదా, అది కనిపించింది మనకి అక్కడ. సో సాక్షాత్ శ్రీరాముడిని చూసినట్టు ఫీల్ అయ్యారు అక్కడ ఆ రోజునైతే. అద్భుతంగా జరిగిందండి, ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా అందులో పాల్గొన్న కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు స్వయంగా వెళ్ళి వారికి పూలు చల్లడం, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదంతో హెలికాప్టర్లో అందరికీ పుష్పవర్షం కురిపించడం, ఇదొక ఏమండి రాజు తలుచుకుంటే దెబ్బలన్నట్టుగా అలా చేశారండి. చెప్పాలంటే కానీ లోపలికి ఏదో ఉంటుందని అంటారు, కొంచెం దూరం కదా, కొంచెం లోపలగా ఉంటుందని అంటారు. అది టెంపుల్ అంతా కూడా అవునండి, పరిసరాలన్నీ కూడా పరిసరాలన్నీ, ఎందుకంటే అప్పుడున్నటువంటి దీంట్లో చుట్టూ ఇళ్ళు వచ్చేసాయి, చిన్న చిన్న ఆశ్రమాలు వచ్చేసాయి, ఇరుకిరుకు సందులు. మేము వెళ్ళినప్పటికీ ఇప్పటికీ అయోధ్య చాలా మారింది, ఇప్పుడు చాలా విశాలమైనటువంటి రోడ్లు. మీరు వెళ్ళినప్పుడు అంటే మీరు 89 నెమరేసుకుంటున్నారు, తర్వాత మధ్యలో కూడా వెళ్ళారు? మధ్యలో వెళ్ళాను కదా, 2000 సంథింగ్ 2001 2 అప్పుడు కూడా వెళ్ళాను. అప్పటికీ 2008లో వెళ్ళాను, అప్పటికీ ఇప్పటికీ చాలా మారు, చాలా చాలా మారు.
ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ వచ్చేసాయి, బ్రహ్మాండంగా రోడ్లు విశాలంగా చేశారు, ఆ రోడ్లన్నీ కడిగేశారు, ఎక్కడికక్కడ బ్రహ్మాండమైనటువంటి విద్యుత్ దీపాలతో అలంకరణ, బంతిపూలతో అలంకరణ, పట్టాభిషేకం చేస్తానికి పట్టాభిషేకమే జరిగినట్టుగా కనిపిస్తుంది. పట్టాభిషేకం చేసుకోవడానికి వస్తున్నప్పుడు రాముడు వస్తున్నాడని తెలిసి అయోధ్య పట్టణం అంతా దీపాలతో అలంకరించి, పూలతో అలంకరించి రోడ్లన్నీ కడిగేసి శుభ్రం పరిచిన ఘట్టాన్ని మన రామాయణంలో చదువుకున్నామే, అది ప్రత్యక్షంగా అక్కడ కనిపించింది. మరి ఒక వారం రోజులు ఉన్నారు మొత్తం మీద అక్కడ, ఆ వార రూమ్ లో కూడా చాలా బాగా పనిచేశారు అందరూ. ఏర్పాట్లకేమీ కదవలే చాలా, కాకపోతే ఆఖరిలో మాత్రం పాపం నార్త్ ఇండియాలో మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలాగా కొంచెం ఆర్గనైజ్ చేసుకోవటం అనేది అలవాట్లేదు. ఎవరికి వాళ్ళే దర్శనం చేసుకుంటారు వచ్చేస్తారు, మనలాగా పూజాధికారులు ఈ తోమాల సేవలు ఈ సుప్రభాత సేవలు అవన్నీ అక్కడ ఉండవు కదండి. అందుకని ఓ మూకుమ్మడిగా ఒక్కసారి ఎలవ్ చేసేసరికి గుంపుగా మొత్తం వెళ్ళిపోయారు ఆలయంలోకి. దాంతో తోపులాట అయ్యింది. కానీ ఓవరాల్గా సో ఎంతో దేశ విదేశాలకు చెందిన ఎంతో మంది ప్రతినిధులు వచ్చారు ఆ రోజున. ఒక కరసేవకురాలుగా మీరు ఆ ఘట్టాన్ని చూసిన తర్వాత ఏమైనా అనిపించింది మీకు అక్కడ? అంటే చాలా సంతోషం, అంటే ఒక అనిర్వచనీయమైన అలౌకికమైన ఆనందాన్ని పొందాను. ఎందుకంటే ఉమాభారతి గారు, ఉమాభారతి గారు, సాధ్వీర గారు వీళ్ళంతా వచ్చారు. ఎందుకంటే అప్పట్లో మేమంతా కలిసి చేసాం, సాధ్వీరి తుమ్మర, ఉమాభారతి, అక్కడ వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఉన్న ఉద్యమంలో చేసిన పాల్గొన్న వాళ్ళు అతి కొద్ది మంది ఉన్నాం. ఏది ఉద్యమంలో బాగా తీవ్రంగా పాల్గొన్నటువంటి వాళ్ళలో ఉన్నది ఉమాభారతి గారు, సాధ్వీరి తుమ్మర. అవును, వాళ్ళెవరు కనిపించలే మాకు. వినయ్ కటియారు మీరు ఉన్నారు కదా, తొగాడియాజీ తర్వాత వచ్చారనుకోండి వాళ్ళందరూ. మరి ముఖ్యంగా మనం ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో అన్ని రకాలుగా సహకరించిన మన మాన్య శ్రీ పుల్లారెడ్డి గారు, మెయిన్ మూల పురుషుడు అశోక్ సింఘాల్, అశోక్ సింఘాల్ గారు ఈ ఉద్యమాన్ని ఇంత ఇదిగా తీసుకువెళ్ళడానికి మూల పురుషుడు ఆయన. ఎలా అంటే నేను కళ్ళతో చూశాను, ప్రతి చోట ప్రతి మంచి మంచి పుణ్యక్షేత్రాలలో వీరు డెలిగేట్స్ అందరినీ పిలిచి పెద్ద పెద్ద మీటింగ్స్ కండక్ట్ చేసేవారు. ఆ సందర్భంలో అయోధ్యలో కూడా కొన్ని వేల మంది ధర్మాచార్యులను కలిసి వారికి పాద నమస్కారం చేసి, ఆయన ఎంతో గొప్ప కుటుంబంలో పుట్టి, ఎంతో సంపన్న కుటుంబంలో పుట్టి, అంత చదువుకుని ఒక బ్రహ్మచారిగా ఉంటూ ఆర్ఎస్ఎస్లో చేరి అంతటి దేశభక్తిని నరనరా జీర్ణించుకున్నవాడై, ఏ విధంగా నీ కళంకాన్ని ఇక్కడ నుంచి తొలగించి మన ఆత్మాభిమానానికి ఆత్మగౌరవాన్ని ప్రతీకగా దీన్ని ఇక్కడ నిలుపుకోవాలనే పట్టుదలతో